2024 ఎన్నికల్లో జగన్ గారు మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులను మార్చడం, అంటే ట్రాన్స్ఫర్ చేయటం. ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం. మీ విషయంలో కూడా అదే జరిగింది. ప్రజలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు అలవాటు పడతారు, ఆ అభ్యర్థికి అలవాటు పడతారు, వాళ్లతో మాట్లాడటం, వాళ్లతో ఒక అసోసియేషన్, ఒక బాండ్ డెవలప్ అవుతుంది. అది మార్చటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్పెషల్లీ మీ విషయం గురించి చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఒక విషయం అమ్మా, ఈ పొలిటికల్ పార్టీలు రాజకీయాలు చేసే నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీల అధినాయకుడి యొక్క పరితరం మీద ఆధారపడి ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మేము పోటీ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నన్ను వేమూరు నుంచి సంతరోతలపాడు నియోజకవర్గం మార్చారు. నేను సంతరోతలపాడుకి కొత్తవాడినైనా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్, జగన్మోహన్ రెడ్డి గారి పరితరం మమ్మల్ని గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలను మోటివేట్ చేసుకో, పొలిటికల్ లీడర్స్ ఉంటారు ఆల్రెడీ, అక్కడ కూడా ఒక స్ట్రక్చర్ తయారై ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని ఆపరేట్ చేసుకుంటా వెళ్తాం. కానీ పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన బౌహరమగునని, పలికించడి వాడు రామభద్రుడే. ఎలక్షన్ చేసి ఎలక్షన్ బొమ్మ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటారు. నన్ను చూసి కాదు ఓటేసేది, నా ఫలితరం కాదు, ఉన్నది ఇన్స్ట్రుమెంట్. కాబట్టి వేమూరులో పోటీ చేయొచ్చు, సంతరోతలపాడులో పోటీ చేయొచ్చు. కానీ ఈ నేపథ్యం మొదటి నుంచి ఉన్నాయి, మిగిలిన పార్టీలు కూడా చేయలేదని లేదు. చంద్రబాబు నాయుడు ఏ ఊరు, ఎక్కడ పుట్టాడు, కుప్పంలో పోటీ చేయాల్సిన పని ఏంటి? ఏ అక్కడే ఉండొచ్చుగా, అక్కడ అమ్మా నాన్న బంధువులు ఉండారుగా, వాళ్ళ కొడుకు ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఎక్కడ పుట్టాడు, మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. ఎస్సీ బీసీలు ఉన్నటువంటి ప్రెడామినెంట్ ప్లేసెస్లో నువ్వు పోటీ చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు మారుస్తున్నాడు, ఎందుకు మార్చకూడదు అంటున్నావు? మా పొలిటికల్ నేపథ్యంలో మా ముఖ్యమంత్రి గారి యొక్క భరోసా, ధైర్యము, దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఎక్కడైనా నా వాళ్ళ గెలిపించుకొని పంపిస్తూ ఉన్నాడు. ఇతను పోయిన ఎలక్షన్లో ఏం చేశాడు తెలుసా? ఎక్కడో ఆయన వరిత అన్న అమ్మాయిని తీసుకొచ్చి అంత తీసుకొచ్చేసి కొవ్వూరులో పోటీ చేయించాడు, కొవ్వూరులో పోటీ చేసి తిరువూరులో పోటీ చేయించాడు. ఆడ బామ్మర్ది ఎక్కడున్నాడు, నిమ్మకూరు అతను బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేశాడు. వాళ్ళు ఒక బూమరాంగ్ చేసే ఆలోచన ప్రజల్లో తీసుకొస్తున్నారు. దమ్ము ఉండాలమ్మా, మా నాయకుడికి ఆ దమ్ము ఉంది, ఆ దమ్ముతో పాటు ఆ బొమ్మ తీసుకుని ప్రజలకు వెళ్ళే కెపాసిటీ మాకుంది. కాబట్టి మేము ఎక్కడైనా పోటీ చేస్తాక అర్హత మాకుంది, గెలిచి తీర్థాక సిద్ధంగా ఉన్నాం. అందుకని దాని గురించి పెద్ద ఆలోచన లేదు, ఏదో పబ్బం గడుపుకోవడానికి. ఎలక్షన్స్ అదేమి అసలు ఎక్కడా పనిచేయవు. సార్, మీరు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాలి అన్నారు కాబట్టి, ఏదో ప్రజలతో మీకు ఏదో సమ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మిమ్మల్ని తొందరగా వదిలేస్తాను. ఇంకొక రెండు ప్రశ్నలు వేసి ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. గతంలో ఒక డిమాండ్ చేశారు, అదేంటి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని ఎస్సీ కమ్యూనిటీలో చేర్చాలి అన్న ఒక ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు మీరు, అవునా? ఆ రిక్వెస్ట్ ఇప్పటికీ మీరు కట్టుబడి ఉన్నారు కదా, ఇది మీరు చెప్పండి, ఇది జెన్యున్గా మీరు వాళ్ళ కోసం ఆలోచించి తీసుకున్న ఒక నిర్ణయమా, లేకపోతే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక ఒక ఎజెండా బేస్డ్? ఎస్సీలుగా ఉన్న మేము క్రైస్తవత్వం మీద, యేసు ప్రభువు మీద నమ్మకం ఉండి విశ్వాసంతో ఫారిన్ నుంచి వచ్చి సహాయం చేసే వాళ్ళు వచ్చి బోధన చేయటం వలన మాకు దాని మీద నమ్మకం వచ్చింది, లేకపోతే వెళ్తా ఉంటా చేస్తాం. దానినే గిట్రాయిగా తీసుకొని బీసీసీలో పెట్టి మాకున్నటువంటి మా వారినే తీసుకొని అర్హతను కోల్పోతా ఉన్నాం. తద్వారా మా జీవన విధానం అది, మా ఇళ్ళు ఒక చోటే, మేము కలిసే ఉంటాం, మా పిల్లలకి ఇచ్చుకుంటాం, ఎంత పూర్తిగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ. మాకు దళిత క్రైస్తవులను ఎస్సీలు చేయటం ఆమోదయోగ్యమైన విషయం అని అందరికీ తెలుసు. మా వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలే. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనను ప్రజల్లో తీసుకొని వచ్చారు. ఆయన కూడా ఒక చట్టం చేశాడు, అసెంబ్లీలో క్యాబ్ తీసుకొని అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో దానికి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన రోజులు ఉన్నాయి. ఆయన పరంపదించిన తర్వాత అది నెగ్లెక్ట్ అయింది. మరలా ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరలా మేము అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి ఉంది. తప్పకుండా దానికి కట్టుబడే ఉన్నాం. మాకు రాజకీయ ఆపేక్షతో కాదు చేసేది, పొలిటికల్గా వాడుకోవాలని చేసే ఆలోచన లేదు. ఎందుకంటే
పొలిటికల్ గా ఆలోచించాల్సిన వాళ్ళు ఎవడన్నా ముందు ప్రతిపాలన చేస్తుండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆలోచన, అదే కుటుంబం ఆయన కుమారుడు చేస్తా ఉన్నాడు. ఆయన ఆలోచన కూడా ఈ పేదల గ్రౌండ్ కింద ఉన్నటువంటి పేదలకు అందరికీ సహాయం జరుగుతుంది, అందరూ ఒకటే అని ఆలోచన. దళితులుగా ఉన్నటువంటి వారు క్రిస్టియన్స్ గా వెళ్ళినప్పుడే దానికి దళిత క్రైస్తవులను ఎస్సీ చేయాలనే ఆలోచన. ఓకే ఓకే.